Come, come. Kucho. Daddy, I know Charu. Meera. Nuvva. Ine me daddy, ya? Panja kutta yasa even nuvve na? Aun, sir. Meekinthuk mundhe parche unda? Baga. Haitha neku chala shrama taggindi. Meghana, nuv ventikellu. Nen sartho kuncha personal ga matlaad ostan. Sare, daddy. Bye, Ram. అదికడు మేగు నువ్వు ఆగు నువ్వు వెళ్ళు ఓకే డాడీ మేఘనని కారుకి ఇచ్చేద్దామని దానికి కారు ఎక్కడం తెలుసు ఎంత ధైర్యం రా నీకు నా కూతుర్ని ప్రేమించడానికి మీకు తెలియదా ప్రేమ కలిసింది అదే అంకుల్ షట్ అప్ దొంగ నా దొంగ ఓహో అర్థమైంది నాలాగే ఉండి నా పక్కింటోని చూసి నన్ను దొంగ అనుకుంటున్నారు కదూ పక్కింటోడా అవును సార్ మా నాన్న ప్రకాష్ ఆ జదోక్ టైపు నన్ను కంటానికి మా అమ్మ పుట్టింటి పిల్లనప్పుడు पक्की पिने गोकर दाने फल पक्की रिवॉल्वर चलाबोली जो पेड़ मरचिपो मरचिपोता निंपे विशेष తను బాగా తెలుసట అయితే మీ పెళ్లి అయిపోయినట్టే మా పెళ్లితో పాటు నాన్న పెళ్లి కూడా అయిపోతుంది హౌ ఇస్ ఇట్ పాసిబుల్ నేను మీ అమ్మాయిని చేసుకోవాలంటే మీరు కూడా పెళ్లి చేసుకోవాలని కండిషన్ పెడతాను అన్నాడు వెరీ గుడ్ అయితే ఈ ఇంటికి మడవడ కోడలు ఒకేసారి వస్తున్నారన్న మాట మీరు కూడా చేసుకోండి మనకు తాత కూడా వచ్చేస్తాడు తోగా కేగుట్టి న్యాహా ఎంత ఆనందంగా ఉందిరా ఓ గంటలో ఓ జంట ఇంకో కంట్లో ఇంకో జంట ఎంత చూడముచ్చటగా కనిపిస్తున్నారురా ఏరా అబ్బాయి బాగున్నాడా అన్ని విషయాలు మాట్లాడేసావా తాంబూలాలు ఎప్పుడు పుచ్చుకుందాం చెప్తా ఎస్ఐ గారు తనని కూడా తీసుకొచ్చారా యా యా చిచ్చి అమ్మాయి గారి టేస్ట్ మరి ఇంత బ్యాడ్ గా ఉంటుంది అనుకోలేదు అయ్యా సులభ కాంప్లెక్స్ పక్కన దేవపుల్లలో అమ్ముకున్న వాడిలాగా ఉన్నాడు వీడిని ఎలా సెలెక్ట్ చేసుకున్నావే ఏ ఆపండి వీడు ఆయన కాదు ఆయన స్టేషన్ లో వర్క్ చేసే హెడ్ కానిస్టేబుల్ అలా నేను హెడ్ కానిస్టేబుల్ కాదు ఎస్ఐని అంటే ఆయనకి ప్రమోషన్ వచ్చిందా చెప్పండి నాకేంటి ఇస్తా చెప్పు పరశురామ్ ఆయన పేరు అలా పరశురామ్ కాదమ్మా పరశురామ్ నంబర్ 1 పిక్ పాకెట్ దొంగతనాల కేసులో ఇప్పటికి 142 సార్లు నేనే అరెస్ట్ చేశాను నేను నమ్మను నమ్మాలి చిల్లర దొంగతనాల దగ్గర నుంచి చీటింగ్ కేసుల వరకు అలవోగ్గా చేసే రకం అబద్ధం నిజం వాడి వయసు 22 సంవత్సరాలు కానీ 17 సంవత్సరాలు దొంగతనాల ఎక్స్‌పీరియన్స్ ఉంది ఆపండి దొంగతనాలు చేయాల్సిన కర్మ ఆయనకే పట్టింది ఆయన వెల్ ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్ అది స్కూల్ అంటే తెలియదే తెలియకపోతే అన్ని భాషలలో మాట్లాడతారు నిన్ను చీట్ చేశాడే ఆడికి తెలుగులో బూతులు తప్ప ఇంకే భాష రాదు లేదు నా కళ్ళారా చూశాను ఆయన ఎస్ఐ డాడీ టూ మచ్ ఇన్నోసెంట్ అడే నా డ్రెస్ నా జీపు నా స్టేషన్ అప్పుడు అద్దెకి తీసుకున్నాడు ఇక మీరు వెళ్ళొచ్చు నాకేంటి ఇదేంటి సరిపోలేదా అన్యాయం అక్రమం షట్ అప్ నీలాంటి లంచగుండులు ఉండబట్టే అలాంటి వాళ్ళ ఆటలు సాగుతున్నాయి గో అవుట్ ఏకన ఆడే బెటర్ పోలీస్ విన్నావుగా అమ్మా ఇది వాడి ఒక యాంగిల్ మాత్రమే ఇంకో యాంగిల్ లో కట్ చేస్తే వాడు ఎవడో తెలుసా నా కారుని గుద్దింది నా చెయ్యి పొరికింది నా పళ్ళు ఓడగొట్టింది నన్ను పోలీస్ స్టేషన్ లో చితక్కొట్టింది ఈ దొంగ నా దొంగేనమ్మా ఇప్పుడు కూడా నువ్వు వాణ్ణే పెళ్లి చేసుకుంటానంటే నీ ప్రేమకు నేను అడ్డు చెప్పను ఆలోచించుకో రేయ్ నా ప్రేమ ఫీల్ అయిపోతున్నా నేను ఎంతో ఫీల్ అయిపోతుంటే నువ్వేంట్రా హ్యాపీగా బిర్యానీ తినేస్తున్నావు మళ్ళీ రేపు నుంచి దొంగతనం మీద ఫుల్ గా కాన్సన్ట్రేట్ చేస్తావని పార్టీ చేసుకుంటున్నాను వద్దురా నేను నిన్ను ఎడ్యుకేటెడ్ అని చెప్పినా వినిపించుకోకుండా నాతో వెల్ ఎడ్యుకేటెడ్ డ్రెస్ వేయించి నా మేకప్ని మోసం చేస్తావరా నేనా నువ్వేరా నాకు తెలియగే సరిగ్గా రాత్రన్నా వినిపించుకోకుండా ఏ భాషను 30 రోజుల్లో నేర్చుకోవచ్చని పుస్తకాలు తెచ్చిచ్చి రైల్వే అనౌన్సర్ లో నాతో 5-6 భాషలు మాట్లాడించి నా మేకప్ మోసం చేస్తావరా మళ్ళీ నేను అనుకో నువ్వే వద్దురా తప్పురా అని చెప్పినా వినిపించుకోకుండా ఈ దొంగ చేత పవిత్రంలో నచ్చే డ్రెస్ వేయించి నా మేఘనని లేడీ బుడింగ్ చేసి ఒకదరా అవును నేనే కొట్టు
నీలో చాలా గొప్ప నటుడు ఉన్నాడు కదండి అందుకే నేను చెప్పాను కృష్ణానగర్ లో రూమ్ తీసుకుని ఫిలిం నగర్ లో వేషాల కోసం ట్రై చేద్దామని అది కదా మీకు నా వీడు ప్రేమలో నిజాయితీ ఉండాలి అబద్ధాలు చెప్పి మోసాలు చేస్తే పుట్టేది ప్రేమ కాదురా అసలు చూడు నాకు ఈ ప్రపంచంలో అందరికన్నా నా తండ్రే ముఖ్యం అలాంటి తండ్రిని నాన్న హింసలు పెట్టావు ఎంతో బాధ పెట్టావు అందుకు నిన్ను క్షమించలేను ఇక నుంచి నువ్వు వద్దు నీ ప్రేమ అవుదు గుడ్ బై అదేంటండి గుడ్ బాయ్ అని చెప్పి మా గురుగారిని పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోతున్నారా హలో మొలకో అది గుడ్ బాయ్ అనలేదు గుడ్ బాయ్ అంట అలాగా మరి ఇప్పుడు ఏం చేద్దాం ఇదే డైలాగ్ ఆ ప్రభావత్ చేత దీన్ని నాన్నకు చెప్పిస్తే అల్లుడు నువ్వే నా దిక్కు అని మన కాలు పరానికి వచ్చి మన కాలు కడుగుతాడు నాయ కూడానా రోడ్ మూసుకుని వెళ్ళి రెండు పులుసు పట్రా ఎందుకు కాళ్ళు కడుక్కోడానిక స్నానం చేయడానికి ప్రభావతే బయటికి రావే రావే నిన్నేనే నిన్నేనే ఎవరు మీరా దాన్ని పిలిస్తే నువ్వు వచ్చావంటే గొట్ట మా అమ్మాయి మళ్ళీ బ్యాగ్ లో చిల్లరేసుకుని తిరిగిందా మీరు మళ్ళీ వచ్చారు అర్ధరాత్రి పూట తాగొచ్చి ఏంటి న్యూసెన్స్ న్యూసెన్స్ కాదే నీకు బీబీసీ న్యూస్ చెప్పాలి దా దా రా రావే ఏంటి ఏంటి అసలు నీకేమీకనే ఆ ఏబి రావు గారికి సరెండర్ అయిపో నువ్వు చుడీదార్ వేసుకుని సిటీ బస్ ఎక్కితే కాలేజీ కొరళ్ళంతా నీ వెనకాల క్యూ కడతారు వేసుకురా అలాంటి వాడికి ఇలాంటిది లొంగిపోయిందంటే ఓ మీనింగ్ ఉంది నీకే రాకమే అసలు నిన్ను కాదే ఆడి దగ్గరకు ఉద్యోగం పంపించినందుకు ఇదిగో ఈ తాడికని బేకాలే నాకేం తెలియదు అసలు దాని తండ్రి నువ్వేనా ఏమో మరి అప్పట్లో నేనేనని చెప్పింది మా ఆవిడ వారితో ఏంటి రే అసలు ఏం జరిగింది ఇంకేం జరగాలి నీ బతుకు సోడాలని బ్రాంతి అయిపోతుంది నాదా నీదిగా తప్ప ఆయన చేసుకుని నువ్వేం సుఖపడతావే ఆడికి దగ్గొస్తే టాబ్లెట్లు ఇవ్వడానికి కూడా కరెక్ట్ ఆ హాస్పిటల్ బుద్ధిమ చేసుకోవడం తప్ప ఆ సెకండ్ హ్యాండ్ గారు నీకు ఎందుకు పనికిరాడే సెకండ్ హ్యాండ్ ఏంటి లేకపోతే ఆడి ఫస్ట్ హ్యాండ్ కన్నె కుర్రాడు అనుకుంటున్నావా ఆ ఏపీ రావు గారికి మా గురువు గారి సైట్ వేసేంత డాటర్ ఉంది దాన్ని కవర్ చేసేసి నిన్ను మ్యారేజ్ చేసుకుందా అనుకుంటున్నాడు ఆ నెత్తి తెరిచిపోయి కలర్ వేసుకున్న దొంగన మీరు చెప్పేది నిజమా కావాలంటే ఇట్రండి ఇదిగా ఇలా ఇద్దరు మీద ఒట్టు నమస్కారం నమస్తే సార్ నమస్కారం అండి నమస్కారం ఏర్పాట్లని బాగా చేశారా ముక్కు మీద వేలేసుకుంటారు సార్ నోట్లో వేలెట్టుకోను అవును బ్యానర్ కట్టలేదంటే లాస్ట్ టైం కడితే బాగులేదు అన్నారు కదండి రై దండట్రా ఏంటిది పోల్దండ ఎక్కడి నుంచి చేరుకొచ్చారు సంజీవయ్య పార్క్ నుంచి మడిచి ఎందుకు తట్టుకో మంచి స్మెల్ వస్తుంది పద పద నమస్కారం 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 ఏంటా జనం లేరు మీరు గంట లేట్ గా వచ్చారు జనాలకు బోరుకొట్టి వెళ్ళిపోయారు చావురుగా అర్థం లేకుండా లాస్ట్ టైం అప్సెట్ అయింది అనుకుంటే ఈసారి కూడా మిగతా ఏర్పాట్లన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి మీరు పదండి చూద్దరు కానీ సారీ సార్ కింద సార్ నా వల్ల కొంచెం అప్సెట్ అయింది పర్వాలేదులేండి ఈసారి పిలవగానే వచ్చారు థ్యాంక్ యూ కూర్చోండి ఇప్పుడు విపి గారికి సారీ విపి గారికి ఏవి రావు గారి చేతుల మీదుగా సన్మానం సార్ రండి సార్ రండి రండి ఈ మంచం ఏంటి మొన్న చాపేస్తే తిట్టారు కదండి వచ్చి పడుకోండి సార్ పడుకోవడం ఏంటి సన్మానం చేయాలి కదా పడుకుంటానులేండి అలాగే ఇప్పుడు విపి గారికి ఏవి రావు గారి చేతుల మీదుగా హ్యాండ్ కర్చీఫ్ తో ఘన సన్మానం హ్యాండ్ కర్చీఫ్ ఏంటి ఏమన్నా రగ్గెత్తి తిట్టారు కదా సరే సరే కోపడు రండి రండి అది అర్థమైంది చప్పట్లు చిటికలు రెగ్యులర్ అందుకని విజయం చేస్తున్నారు అన్నమాట భలే క్యాచ్ చేసి ఇప్పుడు పుష్పగుచ్చం ఇది పుష్పగుచ్చం ఇంకెందుకు ఆలస్యం అతనికి తెచ్చిన కిరీటం కూడా నెత్తం తగలబెట్టండి సారీ సార్ కిరీటం టీవీ షూటింగ్ వాళ్ళు పట్టుకుపోయారట గద తెప్పించాం గద జాగ్రత్త నేను మీద కోటింగ్ ఇప్పుడు మన ఏవి రావు గారు ప్రసంగిస్తారు తీసుకోండి కూర్చోండి థ్యాంక్స్ సభకి నమస్కారం సభ కానండి
మన వెరైటీ పుల్లయ్య గారు ఇంత దుర్మార్గుడు అనుకోలేదు. ఒంటి మీదకి నీళ్లు వచ్చాయి, పెళ్లి కాలేదని నటించి పెళ్లిడికి వచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకుని నన్ను మోసం చేస్తావా? సమాజంలో పేరు, చేతిలో డబ్బు ఉంది కదా, ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకున్నావు కదూ? నాకు నీ ఆస్తి అంతస్తు కంటే ఆత్మాభిమానమే ముఖ్యం. ప్రేమకి నిజాయితీ కావాలి. నాకు నీ గురించి నిజాలు చెప్పుంటే ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకునేదాన్ని. కానీ పెద్ద మనుషులా ముసుగేసుకుని మంచి వాళ్ళ నటించి అబద్ధాలు చెప్పించి నన్ను దక్కించుకోవాలని ట్రై చేసి చావనైనా చస్తారు గాని నీలా చీటింగ్ చేసే మగాడికి మాత్రం పెళ్ళాలి కాను. ఇక నుంచి నువ్వు వద్దు, నీ ఉద్యోగం. ఇలాంటి ఎక్స్ట్రా పనులు చేసి లేడీస్ ని కూడా ట్రాప్ చేస్తున్నావేంట్రా? అమ్మాయి ఎవరో నాకు అసలు తెలియదు. పబ్లిక్ లో ఇంత డైరెక్ట్ గా చెప్పినా ఆ అమ్మాయి ఎవరో తెలియదంటావా? అది కాదండి, వీడికి ఈ టైపు సన్మానం కాదురా, ఆ టైపు కరెక్ట్. ఏ టైపు? ఒంగో ఇంకెట్టి చూస్తారు రండిరా.